తండ్రి గుర్తొచ్చాడని చాలా ఆశ్చర్యం అనిపించింది ఎందుకంటే ఆయనకి అన్యాయం జరిగినప్పుడు ఈ భువనేశ్వరి ఎప్పుడు మరి ఖండించినట్టు ఒక్క వార్త మీరేనే చెప్పండి ఎప్పుడైనా ఖండించినట్టు మా నాన్నకి ఇంత అన్యాయం చేస్తారా అని చెప్పి చెప్పినట్టు ఎక్కడా లేదు ఇన్నేళ్లలో తండ్రి పేరు లేదు అదే విధంగా తన భర్తని తన కొడుకుని ఇద్దర్ని కూడా ఒక అవినీతి అనకొండలుగా మార్చి లక్షల కోట్లు సంపాదించుకురండి మొత్తం నేను దాచిపెడతాను అని చెప్పి ఆమె పూర్తిగా వీళ్ళని అవినీతి పరులను చేయడానికి అవినీతి ధనాన్ని పూర్తిగా రక్షించడానికి కంకణం కట్టుకొని కొన్ని లక్షల కోట్లు భువనేశ్వరి నిజంగా నీకు తండ్రి మీద ప్రేమ ఉంటే నేను ఈ పత్రికాముఖంగా అడుగుతున్నాను నీ తండ్రి మీద గౌరవం ఉంటే నీ తల్లి మీద గౌరవం ఉంటే మీ నాన్న మీద మీ అమ్మ మీద ప్రమాణం చేసి చెప్పు నీ భర్త సంపాదించినటువంటి లక్షల కోట్లు నువ్వు బయటపెట్టగలవా ఆ గుండె ధైర్యం నీకుందా నీ తండ్రి నిజంగా నిజాయితీపరుడు నీ తల్లి నిజంగా పుణ్యాత్మురాలు ఇద్దరు పుణ్య దంపతులు వాళ్ళు కానీ వాళ్ళకు పుట్టిన మీరు మాత్రం ఎంత ఎందుకంటే పుణ్య దంపతులు పండితోపుత్ర సుంటహ అన్నట్టుగా ఇటువంటి పుణ్య దంపతులకి పనికిమాలిన సంతానం పుట్టారు అందులో మామూలుగా నువ్వు అంతకంటే అందరికంటే ఎక్కువ నువ్వు నీ యొక్క ఇద్దరు కూడా ఒక దోపిడీ వర్గానికి సంబంధించిన వాళ్ళు అబద్ధాల కోర్లు అవినీతిని ప్రోత్సహించేటువంటి వాళ్ళు పచ్చి అవకాశవాదులు మీ ఇద్దరు కూడా మిగిలిన కుటుంబ సభ్యులంతా మంచివాళ్ళే అమాయకులు వాళ్ళు అసలు పాపం వాళ్ళని మీతో కంపేర్ చేయటానికే వీల్లేదు లేకపోతే అమ్మ నువ్వు చెప్పు ఒక్కసారిగా ఎంతెంత ఆస్తులు కూడబెట్టారు ఈరోజు కాదు ఈరోజు tehelka.com నుంచి అందరూ కూడా ఇప్పటి వరకు చెప్పినటువంటి లక్షల కోట్ల ఆస్తులు నీ భర్త సంపాదించలేదా మీ నాన్నగారు ఏమన్నా ఒక్క రూపాయి ఇచ్చారా మా ఆయనే స్వయంగా చెప్పారు నేను వాళ్ళకు కొంచెం బంగారము వెండి ఇచ్చాను తప్ప నేను డబ్బు ఇవ్వలేదు అని చెప్పి ఆయనకు అలవాట్లేదు అలాగే తీసుకోవటం కూడా అలవాట్లేదు కట్నం అనేది అంత నిజాయితీపరుడు మీ నాన్నగారు అట్లాంటి నిజాయితీపరుడికి చివరి వరకు ఉండి సేవ చేసి ఆయన ఆశయం కోసం పాటుపడుతున్నటువంటి దాన్ని నేను అదృష్టవంతురాల్ని కానీ ఒక అవినీతి పరుడైనటువంటి భర్తను కట్టుకొని ఒక అవినీతి పరుడైన కొడుక్కి జన్మనిచ్చి నువ్వు ఇద్దరు అవినీతి అనకొండలను కొమ్ముగాయటానికి ఈరోజు బస్ యాత్ర మొదలు పెట్టావా తల్లి నువ్వు బస్ యాత్ర చేసి ఏం చెప్తావమ్మా మా ఆయన ఇన్ని లక్షల కోట్లు సంపాదించారు సంపాదించినా పర్వాలేదు అందువల్ల కానీ మా నాన్న పేరును అడ్డం పెట్టుకొని ఈరోజు నేను బయలుదేరాను మీ అందరిలోకి కనుక మీరు ఇంకా తెలుగుదేశం పట్ల లేకపోతే మా ఆయన పట్ల జాలి చూపించండి అని చెప్పడానికి వచ్చావా ఇదే జాలి ఇదే సానుభూతి ఆ రోజు ఒక్కసారన్నా ఎన్టీఆర్ గారి పట్ల నువ్వు చూపించి ఉంటే ఆ రోజు ఆయన ఎంత సంతోషపడి ఉండేవారు కనీసం నా కూతురు నా వైపు నిలబడిందని ఇక ఆయన గురించి నీ భర్తను గురించి ఎన్టీఆర్ గారు ఎంత మాట్లాడుతున్నారు అనేది ఈ మధ్య మొత్తం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నారు కదా కావాలంటే మళ్ళీ నువ్వు వింటానంటే ఒకసారి వినిపిస్తానమ్మా ఏమి ఇబ్బంది లేదు ఇది మీ ఆయన ఘన చరిత్ర ఎవరమ్మా నువ్వు ఇప్పుడు ఈరోజు ట్వీట్లో పాపం ట్వీట్ చేసావే అత్యంత నీతిమంతుడు మా నాన్న సత్యసంధుడు నిజమే ఆయన చాలా నీతిమంతుడు సత్యసంధుడు అవినీతి రహితుడు నిజంగానే కూడా అంత ధర్మాత్ముడు ఆయన కానీ ఆయన కల్లుడుగా వచ్చి ఆయన అధికారాన్ని లాగేసి ఆయన ప్రాణాలని తీస్తే అతనికి అండగా నిలబడ్డటువంటి నువ్వు ఏ నైతిక హక్కుతో వచ్చి ఈరోజు మీ నాన్న గురించి నువ్వు మాట్లాడతావమ్మా భువనేశ్వరి ఒక్క మాట చెప్పు గుండె మీద చెయ్యేసుకో అని చెప్పు
మీకు ఇంత పిల్లాడు ఉన్నాడు కదా, నువ్వు వాడి మీద ప్రమాణం చేసి చెప్పు. నిజంగా మీకు మానవత్వపు విలువలు ఉంటే, ఆ తండ్రి గడుపున పుట్టిన సంతానమైతే, మీరు ఒక్కసారిగా మీరు నిజాయితీగా రోడ్డు మీదకి వచ్చి, ఎస్ మా ఆయన తప్పు చేశాడు, మా ఆయన శిక్ష అనుభవించాల్సిందే, ఎందుకంటే ఒక నిజాయితీ పరుడికి కడుపున పుట్టినటువంటి బిడ్డను నేను, ఇతను అవినీతి పరుడు, ఎన్ని లక్షల కోట్లు సంపాదించాడు, మీ లక్షల కోట్లు ఎక్కడి నుంచి, ఏది మన విష్ణుప్రియ హోటల్ దగ్గర నుంచి, నీ పేరుతో పెట్టిన భువనేశ్వరి కార్బైడ్స్ దగ్గర నుంచి, అదేవిధంగా చెన్నైలో ఉండేటువంటి ఆస్తులు, కర్ణాటకలో ఉండేటువంటి ఆస్తులు, బాలాయపల్లె దగ్గర ఉండేటువంటి 800 ఎకరాల పొలాలు, హైటెక్ సిటీ దగ్గర ఆ పేరు పెట్టి అమ్మణ్ణమ్మ పేరుతో కూడా పాపం ఏమీ లేనటువంటి ఆ పేదరాలి పేరుతో కూడా 40-50 లక్షల ఆస్తులు కానీ మళ్ళీ నీ కొడుకే రాయించావే నువ్వు. అది తెలియదు, ఆ చుట్టుపక్కల ఉండేటువంటి ల్యాండ్స్ మొత్తం కూడా నీ పేరుతో, నీ కొడుకు పేరుతో కొనేటట్టు అతి తెలివిగా చేసుకున్నావే. ఇదంతా అవినీతి కాదమ్మా? ఇప్పుడు అమరావతిలో చేసింది ఏంటమ్మా, పెద్ద అవినీతి కాదా? ఇక దాన్ని మించి ఇప్పుడు ఈరోజు దొరికిపోయిన దొంగగా ఈ స్కిల్ స్కామ్ ఏంటి, ఎన్ని స్కామ్లు రెడీగా ఉన్నాయో, ఈ అలైన్మెంట్ స్కామ్ కానివ్వండి, ఫైబర్ నెట్వర్క్ స్కామ్ కానీ, నీ కొడుకు ఎంత అవినీతి పరుడో, వీళ్ళకా నువ్వు సపోర్ట్ చేస్తా, నీకు రోడ్డు మీదకి వస్తున్నావు తల్లి నువ్వు, నీ ఇట్లాంటి అవినీతి పరుడు, దుర్మార్గుడు, వ్యవస్థను నాశనం చేసిన వాడు, NTR ప్రాణాలు తీసిన వాడు, మొత్తం కూడా న్యాయ వ్యవస్థను కూడా చిన్నభిన్నం చేసిన వాడు, కొంతమంది వెధవలు పెట్టి అలాంటి వాడికి సపోర్ట్ చేయడానికి నీకు తెలియదు అతను అవినీతి ఎక్కడ? నీ హెరిటేజ్ నిజంగా నీకు ధైర్యం ఉంటే, నువ్వు నిజాయితీ పర్రాలు అయితే మొత్తం నీ హెరిటేజ్ లెక్కలన్నీ కూడా బయటికి తీయి. మొన్నటి వరకు కూడా అది ఎంత నష్టాల్లో నడిచిందో ప్రపంచం అంతా తెలుసు, మోహన్ బాబు స్వయంగా చెప్పాడు, నష్టాలన్నీ చూపించి అతను బయటికి నెట్టేశారు, అతను లాంటి వాళ్ళందరినీ బయటికి నెట్టేశారు. ఈ అధికారం చేతిలో రాగానే ఇక్కడుండే ప్రజల సొమ్మంతా కూడా దోపిడీ చేసి తీసుకెళ్లి హెరిటేజ్లో పెట్టడం, ఆ విధంగా లక్షల కోట్లకు ఎగబాకినటువంటి మీరు ఈరోజు న్యాయాన్ని, నీతికి ఒక మారు రూపమైనటువంటి NTR పేరు ఎత్తడానికి నువ్వు సంతానం కావచ్చు, కానీ వారసురాలి మాత్రం కాదు. ఇది గుర్తుపెట్టుకో భువనేశ్వరి, నువ్వు NTRకి నువ్వే కాదు, ఏ సంతానం కూడా వారసులు కారు, కాలేరు కూడా. ఎందుకంటే ఆ మహానుభావుడే వేరు, ఒక తెలుగు జాతికి ఒక వెలుగు, అటువంటి ఒక అపురూపమైన వ్యక్తి ఈ భూమి మీద పుట్టాడు. కానీ ఎందుకో ఇలాంటి పనికిమాలిన సంతానానికి ఆయన జన్మనిచ్చారు, అది ఏ శాపమో అది ఆయన పాపం నాకు తెలియట్లేదు, అది శాపమే. మీలాంటి సంతానం ఆయన పుట్టారు అంటే అది శాపం వల్లనే జరుగుతుంది. అది అలాంటి మీరు ఈరోజు వచ్చి పాపం మీ నాన్నగారి పేరు ఇన్నేళ్ళకి గుర్తొచ్చిందా? ఒక్కరోజన్నా ముద్ద పెట్టావమ్మా నువ్వు మీ నాన్నకి? కష్టాల్లో ఉన్నప్పుడు మీ అమ్మ చనిపోయాక ఎన్నిసార్లు నువ్వు పిలిచి ఆయన ఆదుకున్నావో చెప్పు. అదేవిధంగా ఆయన వివాహం చేసుకుంటే ఎంత భయంకరంగా ద్వేషించారు మీరు. ఆయన కనీసం నువ్వు చూడటానికి వచ్చావా? మీ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత నువ్వు మళ్ళీ ఒక్కసారన్నా మీ నాన్న చూడటానికి వచ్చావమ్మా నువ్వు? అలాంటిది చివరిలో ఆయన ఎంత బాధలు పడ్డారో నువ్వు చూసావా, కనుక్కున్నావా? అసలు ఈ బాధలకు కారణమైనంత మీరే కదా, మీ అక్క, నువ్వు, అదేవిధంగా మీ అన్నదమ్ములు, తర్వాత మీ ఆయన ప్రధాన సూత్రధారి మీ ఆయన, ఇంతమంది కలిసి ఆయన ప్రాణాలు తీస్తా ఉంటే ఆ రోజు వినోదిస్తావా? మా ఆయన లక్షల లక్షల కోట్లు సంపాదిస్తున్నాడు అవినీతిలో, పర్వాలేదు నేను కొలకొచ్చు, ఇదిగో మనం కట్టుకున్నావు కదా ఇక్కడ ప్యాలెస్, అది ఎక్కడ ఏ రాజా ప్యాలెస్ లాంటి ప్యాలెస్, అట్లాంటి ఇంట్లో ఉండటానికి అతను అవినీతి పరుడైనటువంటి అతను లక్షల కోట్లు సంపాదిస్తూ ఉంటే చాలా ఆనందపడిపోయావు. నీ కొడుకు కూడా అదే దారిలో నడుస్తూ అవినీతిలో పూర్తిగా మునిగిపోయి అవినీతి అనుకోండి, ఎక్కడైనా సరే వీరపుత్రుడికి జన్మనిస్తారు, లేకపోతే వీర మాత అనిపించుకుంటారు, లేకపోతే వీర పత్ని అనిపించుకుంటారు. కానీ ఇదేం కర్మమ్మా నీకు? అవినీతి పత్ని, అవినీతి పరుడు పత్ని, అవినీతి పరుడు తల్లి, ఇదా నీకు వచ్చినటువంటి పేరు? దీనికోసమా నువ్వు ప్రజల్లోకి వెళ్ళి చెప్పాలనుకుంటున్నావు? అందువల్ల మనస్సాక్షి అనేది ఉంటే, ఏమాత్రమైన మానవత్వం మీద మీకు నమ్మకం ఉంటే ఎందుకు పూజలు చేస్తావు, క్షుద్ర పూజలు కూడా చేస్తావు, నీకు దైవం మీద నిజంగా నమ్మకం లేదు. పవిత్రమైన దేవాలయాల్లో నీ కొడుకు ముఖ్యమంత్రి కావాలని, నీ తండ్రి మరణించాలని నువ్వు ఆ రోజు క్షుద్ర పూజలు చేసింది మాకు తెలుసు, NTR గారు ఎంత బాధపడ్డారో నీకు తెలుసా ఆ విషయము? అలాంటి పూజలను నమ్ముకున్నటువంటి నువ్వు క్షుద్రమైనటువంటి నీచమైన ఆలోచనలు గాక, అటువంటి కుసంస్కారాలు గాక మీకు మంచి సంస్కారాలు ఎలా వస్తాయి తల్లి? ఎట్లా ఈ కుటుంబంలో పుట్టారో అర్థమే కావట్లేదు. ఇలాంటి నీచమైన సంస్కారాలు, అవినీతిని సపోర్ట్ చేసేటువంటి విధానాలు,
అదే విధంగా అన్యాయ మార్గానికి వెళ్ళేటువంటి వాళ్ళు ఈ రోజు అవినీతి పరుడైన అతన్ని ఒక నీతిమంతుడిగా చూపించడానికి మీరు పడేటువంటి తాపత్రయము మళ్ళా అధికారం రావాలి. ఈ ఉన్న అమరావతి భూములు కూడా సింగపూర్లో మీకు ఉండేటువంటి కంపెనీలకు పెట్టేసుకోవాలి. ఇదేగా మీరు చేయాలనుకున్నటువంటి మీ ఆలోచన ఇదే కదా. మళ్ళా మీకు తెలుగుదేశం అధికారం, ఎందుకంటే తెలుగుదేశం మీ చేతిలో ఎంత హీనంగా మారిపోయింది తల్లి. ఎన్టీఆర్ చేతిలో అదొక తెలుగుదేశం అంటే ప్రపంచ చరిత్ర. ఎన్టీఆర్ చేతిలో ఉన్నప్పుడు తెలుగుదేశం అంటే అదొక పెద్ద పేరు,